చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలనే దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా జాబ్ మెలాను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా నేడు గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మెగా జాబ్ మెలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతితో పాటు బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కోశాధికారి రామకృష్ణ, బాపట్ల పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా అధికారి బాజీబాబు, అంబటి మురళి మరియు తదితరులు హాజరయ్యారు. ముందుగా అతిథులుగా విచ్చేసిన వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాశరావు మాట్లాడుతూ, బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే ముందుగా గుర్తొచ్చే మహనీయులు స్వర్గీయ కోన ప్రభాకర్ రావు మరియు ముప్పలనేని శేషగిరి రావు అని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరూ వారికి లభించే జీతం గురించి ఆలోచించకుండా వారికి నచ్చిన రంగంలో రాణించే అవకాశం సాధించినందుకు సంతోషించి భవిష్యత్తులో మరెన్నో అవకాశాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో మరి ఇది ఏర్పాటు చేయడానికి ఫౌండర్ శ్రీ కోన ప్రభాకర్ గారి పేరు ఈ రోజున మరి ఇక్కడ తెలియపరచడం జరిగింది. వారి తర్వాత మరి ఈ ఎడ్యుకేషన్ అధ్యక్షులుగా చాలా కాలం మరి పనిచేసినటువంటి స్వర్గీయ శ్రీ ముప్పలనేని శేషగిరిరావు గారిని స్మరించుకుంటూ ఈ కాలేజీలో ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ కాలేజీ ఆ రోజున పెద్దలు ఎంతో ముందు చూపుతూ ఎడ్యుకేషన్ సొసైటీని కోన ప్రభాకర్ గారు మరి ఫౌండర్గా ఉండి దీన్ని నడిపించారు. అలాగే దాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దశ దశలో ఇది వ్యాప్తి చెందడానికి మరి కోన ప్రభాకర్ గారితో పాటుగా ముప్పలనేని శేషగిరిరావు గారు దీన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి మరి ఈసారి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వారి తనయులు ముప్పలనేని శ్రీనివాసరావు గారికి సభాముఖంగా కృతజ్ఞత శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క జాబ్ మేళ బాపట్ల పట్టణం అనేది ఎడ్యుకేషన్కి మంచి ప్రసిద్ధి. ఎంతో మంది విద్యార్థి విద్యార్థులు చదువుకొని ఖాళీగా ఉన్న రోజుల్లో మరి ఈ రోజున దాదాపుగా 40 కంపెనీలు బాపట్ల వచ్చి ఈ బాపట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీ అందరికీ ఉద్యోగ ఉపాధులు రావడానికి మరి ఏర్పాటు చేసినందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు కోన రఘుపతి గారికి కూడా ఈ సభాభంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలని మరి మీరందరూ కూడా ఉద్యోగాలు పొంది రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకునే దిశగా అందరూ పయనించాలని మరి కాలం తక్కువ అవడం వల్ల క్లుప్తంగా మాట్లాడమన్నారు కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం బాపట్ల వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు అంబటి మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యలను పారద్రోలడానికి ప్రవేశపెట్టిన నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఎందరికో చేయూత అందించడం ఎంతో హర్షణీయమన్నారు. ఈ మెగా జాబ్ మేళకు హాజరవడానికి వచ్చిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నైపుణ్యాభివృద్ధిని ఎక్కువగా ఈ రాష్ట్రంలో యువతకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ ఘనమైన విజయాలను ఇప్పటికే సాధించడం జరుగుతుంది. అదే మాదిరి ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉండి, దార్శనికులుగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలను బాపట్ల పట్టుకొచ్చినటువంటి కోన రఘుపతి గారు ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ యువతలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతున్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాపూర్ జిల్లా అవుతుంది, ఇక్కడ నైపుణ్యాభివృద్ధి కళాశాల కూడా బహుశా ఏర్పాటు అవుతుందని ఆశిస్తూ దాని గురించిన ప్రకటనలు కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి వస్తాయి. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలోకి రాకనే స్మరించుకోవాల్సిన రెండు పేర్లు కోన ప్రభాకర్ రావు గారు, ముప్పలనేని శేషగిరిరావు గారు. ప్రారంభం నుంచి ఈ ఎడ్యుకేషన్ సొసైటీని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ప్రభాకర్ రావు గారు, వెన్నంటి ఉండి దాన్ని ఇంత దాకా తీసుకొచ్చినటువంటి శేషగిరిరావు గారు ఇద్దరిని కూడా స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ, ఈ జాబ్ మేళాకు సుమారు 41 కంపెనీలు ముందుకు వచ్చి దాదాపు 2400 మందికి అవకాశం కల్పించేందుకు శ్రీకారం చుట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. కంపెనీల నుండి వచ్చిన హెచ్ఆర్లు అభ్యర్థుల నైపుణ్యాలను గుర్తించి వారికి తగ్గ ఉద్యోగాలను అందజేసి వారికి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. బాపట్లలో 5 ఎకరాల ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి కళాశాలను అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
मेरे को बैंगलोर को चेन्नई को कोई पेपर पढ़ करना बापटलो ने मी कोसम इन्नी उद्योग अवकाश ओपन चेयटा ఒక మంచి ఆలోచన చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తుకి మరి చక్కటి బాటలు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి గట్టిగా చెప్పకూడదాం. గతంలో ఎన్నడూ ఇప్పుడు కూడా మనం చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇటువంటి ఎఫర్ట్. గతంలో ప్రైవేట్ కంపెనీస్ వస్తూ ఉండేవాళ్ళు, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నట్టు చూశాను. కానీ ఈరోజు ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా పిల్లల భవిష్యత్తు చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులకి వాళ్ళ వివిధ చదువుల చదువులకి ఆ సార్థకత రావాలని, వాళ్ళ తెలివితేటలు రాష్ట్రంలో మనకి ఉపయోగపడాలని, వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళ కుటుంబాలని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లాలని లోతుగా ఆలోచన చేసి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో జిల్లాలైనటువంటి ఈ కొత్త బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం బాబుపూర్ జిల్లాగా ఏర్పడేటువంటి ఈ నియోజకవర్గంలో కూడా బాపట్ల మరి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ దగ్గర సోదరుడు అంబడి పండి గారు దాని మీద ప్రకటన వాళ్ళు చేస్తారు కదా, ఆ ప్రకటన నేనే చేస్తా ఉన్నాను. 5 ఎకరాలు స్థలం ఆల్రెడీ మరి ఐడెంటిఫై చేసిన 2.5 ఎకరాలు ఆల్రెడీ వాళ్ళకి కేటాయించాం. 28 కోట్లతో బిల్డింగ్లు కూడా మరి కాంట్రాక్ట్ పిలవడానికి కూడా వెళ్ళింది. అతి త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ మన బాపట్లకు వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులు మీ చదువుకి మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక ఉపాధి ఉద్యోగ అవకాశం పొందే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ట్యూన్ చేయడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందని చెప్పి నమ్మకంగా మరి నమ్ముతూ ఈరోజు అనేక కంపెనీలు మరి మనకు ముందుకొచ్చాయి. వాటిలో చూస్తూ ఉంటే టీసీఎల్ కంపెనీ ఉంది, కార్బన్ మొబైల్స్ ఉంది, మరి హీరో మోటార్ కంపెనీ ఉంది, అలాగే శాంతి హోమియో ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, అపెక్స్ అపోలో ఫార్మాసిటికల్స్ ఉంది, బ్లూ ఓషన్ ఉంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ మంచి కంపెనీస్ ఈరోజు దాదాపు 40 కంపెనీలు 2,400 మందికి ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు అర్హత ఉండి వాళ్ళ దీనికి సూటబిలిటీ వచ్చినటువంటి విద్యార్థులను పికప్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. కాబట్టి పెద్దలు శివరామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. చక్కగా కూల్గా ఉండి మీ ఇంటర్వ్యూని మీరు అటెండ్ కండి, గివ్ యువర్ బెస్ట్. అండ్ ఈరోజు దాదాపు ఇక్కడికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇటువంటి రోజుల్లో ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులు ప్రధానంగా మన బాపట్ల నియోజకవర్గంలో ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళు ఇవాళ నా ముందు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడినట్టుగా పెద్దలు కోన ప్రభాకర్ రావు గారు, ఉపనయన శశిరావు గారు వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు బాపట్ల నియోజకవర్గం ఒక విద్యా కేంద్రంగా మరి విరాజిల్లుతుంది. దాని తోడుగా ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా బాపట్లకి రావడం చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిసర ప్రాంతాలు ఒక బాపట్లే కాకుండా బాపట్ల జిల్లా కొత్త బాబుపూర్ జిల్లాగా ఏర్పడేటువంటి ఈ క్రమంలో అనుసంధానంగా ఉన్నటువంటి చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనోతులపాడు, రేపల్ల, వేమూరు ఈ నియోజకవర్గాల ప్రజలు కూడా అటు చదువులో ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ బాపట్ల రాబోయేటువంటి రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈరోజు ఒక మంచి ఉద్యోగం పొందాలని, రాబోయేటువంటి రోజుల్లో మరి మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఎవ్రీవన్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.